మిత్రులందరికీ డోస్ ఎక్కువైనట్టుంది కొంచెం, అయినప్పటికీ ఇంత పెద్ద మహానుభావులు చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ మధ్యన నేను ఒక చిన్న తక్కువ అనుభవం ఉన్నటువంటి వాడిగా నాకు అనిపిస్తూ ఉంది. మరి నా యొక్క అనుభవాలను మీ ముందు ఉంచుతాను. నేను మీలాగే సాధకుణ్ణి, నేను పెద్ద యోగిని కాను. అందరూ స్ట్రెస్కు గురవుతున్నట్టున్నారు, కొంచెం స్ట్రెస్లో ఉన్నట్టున్నారు. మీరా నేనా? స్ట్రెస్లో ఉన్నారా? మీరేమైనా లేరా? చెప్పేవాళ్ళు ఉంటారు కానీ వినేవాళ్ళు ఎందుకుంటారు? ఓకే, అయితే స్ట్రెస్ గురించి నన్ను మాట్లాడమన్నారు. స్ట్రెస్ చాలా చిన్న విషయం, యోగాలో చాలా చిన్న విషయం. ఆ దాని గురించి నాకు స్ట్రెస్ ఉంది అని ఒకటి తెలిస్తే, నాకు బీపీ ఉందా లేదా ఒకటి అనుమానం ఉంటే, ఒకవేళ కొంచెం బీపీ ఉంటే, అదేమి ఉండద్దా? బీపీ ఉండాలా వద్దా? బీపీ ఉంటుందా లేదా అందరికీ? షుగర్ ఉందా లేదా అందరికీ? షుగర్ లేకపోతే మనిషి ఎలా బతుకుతాడు? షుగర్ ఉంది మన దగ్గర, అన్నీ ఉన్నాయి మనకి. కోపం ఉండాలా ఉండొద్దా? కోపం కూడా ఉండాలి, ఉండొద్దంటారు. ఏవేవి ఉండాలో అవి ఉండొద్దంటే ఎట్లా? అన్నీ ఉండాలి. వెంకటరెడ్డి గారికి కోపం వస్తుందా? ఏమి లేదు, తెలుసు ఆయనకి. మనకు అన్నీ ఉండాలి. అహం ఉండాలా? ఉండాలి, అన్నీ ఉండాలి. అహం తప్పకుండా ఉంటుంది, ఈగో లేనివాడు ఎవరు? అన్నీ ఉండాలి కానీ ఉండకూడదు అంటారు. అట్లాగే స్ట్రెస్ కూడా ఉండాలి, ఉండొద్దంటారు. ఆల్రెడీ మన జన్మతో వచ్చినాయి అవన్నీ, మనలోనే కాదు జీవులన్నిట్లో కూడా ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. మనం మానవుణ్ణి చాలా పైకెత్తేస్తాం కానీ మనకంటే నిష్టగా ఉన్నటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. నేను నా అనుభవాలను తప్ప వేరేవేమి చెప్పను, నేను అనుభవించిందే చెప్తా. నాకేమొస్తుందో అదే చెప్తా. చాలా విషయాలు థీరీ మొత్తం చెప్పే అంత నేను జ్ఞానం కలిగిలేను, అంత పెద్ద జ్ఞానం లేదు నాకు. కొంచెం గురువు ద్వారా లభించినటువంటిది, అది ప్రాక్టికల్గా నిరూపణ అయినటువంటిదే మీకు చెప్తా. వింటారుగా? వినేటట్లు ఎవరు లేరు. ఓకే, ఒకసారి మనం అందరం కూడా ఒకసారి గట్టిగా నవ్వుదాం. నవ్వితే స్ట్రెస్ పోతుంది అంటారు, మీరు కూడా దాన్ని అనుభవించాలి కదా. చాలామంది తండ్రులు ఉన్నారేమో నాకు కనబడతలేరు, చాలా తక్కువ యువకులే ఉన్నారు. యోగా సెంటర్లోకి వచ్చేది మాత్రం చాలామంది ముసలి వాళ్ళు సెంటర్లోకి వచ్చేది. మీరు కూడా అదే భావనలో ఉంటారు, మాకు ఇది అవసరమా అని. పిల్లలు అనుకుంటారు, ఇప్పుడు మనకెందుకు లే, పిల్లలం కదా, ఆటపాటల్లో ఫిజికల్గా ఆడుతూ పాడుతూ ఉండాలి. మనకి కూడా తల్లిదండ్రులకు కూడా అదే అభిప్రాయం, వాళ్ళని ఆడనీయండి, పడుకొనియండి అంటుంటారు. తండ్రి లేపుతుంటే తల్లి ఏం చేస్తుంది? కొద్దిగా పడుకొనియండి అంటారు. దానికి ఇంకొకటి మెడికల్గా ఒక జోడించి కూడా చెప్తారు, ఎంత నిద్ర ఉంటే అంత భేదస్సు బాగా పెరుగుతుందండి, బాగా నిద్ర ప్రశాంతతనిస్తుంది, స్ట్రెస్ లేకుండా చేస్తుంది. ఓకే, ఆ విధంగా పిల్లలు వద్దంటారు. యువత ఏమనుకుంటారు? యువతరం అంతా ఏమనుకుంటుంది? భోగాలు. యువత ఈ వయస్సులో భోగించందే ముసలైనాక భోగిస్తామా అని అనుకుంటారు. కాబట్టి అన్ని భోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు. మనమే మీలో ఉన్నారా యువత?
ఏం మాట్లాడతలేరు కాబట్టి మాట్లాడిద్దాం అనుకుంటున్నా. యువకులు అంటే ఎవరు? మీరేనా? నేషనల్ యూత్ ఒకటి ఉంది కదా, నేషనల్ యూత్ అసోసియేషన్, అది సర్వే చేసేవాళ్ళు. వాళ్ళు 13 ఇయర్స్ to 35 ఇయర్స్ వాళ్ళే యూత్ అంటున్నారు. మరి వెంకటరెడ్డి గారిని ఏమనాలి? వెంకటరెడ్డి గారిని ఏమనాలి? మరి యూత్ ప్రెసిడెంట్ అనా? కాబట్టి 13 వయస్సుకు సంబంధించి చూసినట్లయితే 13 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్కుల్ని మనం 35 సంవత్సరాల వాళ్ళని. అలాంటి వాళ్ళు భారతదేశంలో ఎంత ఉన్నారో తెలుసా? 40% ఉన్నారు. 35 ఇయర్స్ లోపు, 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వాళ్ళు 70% ఉన్నారు. ఇప్పుడు ఈ మొత్తం గ్లోబ్లో మనమే యువకులం. ఇప్పుడు మన దేశమే, భారతదేశమే యువకులం. అలాంటి యువకుల కోసము సంస్కృతి వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం చాలా ఆనందదాయకం. ఇట్లాంటి యువతనే మేల్కొల్పాలి, ఇంకా పిల్లల్ని మేల్కొల్పాలి. రోగాలు వచ్చినప్పుడు పోతాడు, ఎట్లా పోవాల్సిందే. ఆ ముసలిళ్ళకి యోగా నేర్పితే లాభం లేదు, అర్థమైందా? కాబట్టి నా ఉద్దేశం వాళ్ళని ఎంతకు రండి 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 యోగా నేర్చుకోండి అంటే వాళ్ళే వస్తారు, మిగిలిన వాళ్ళకి రావట్లే. కాబట్టి మిత్రులారా, ఈరోజు యోగా అవసరం యూతకు ఉంది. యూత్ అంతా కూడా భోగలాలసన, భోగాలు అనుభవిస్తుంది. ఇంటర్నెట్లో ఉంటున్నారు. యూత్ అంటే 13 టీనేజ్లో స్టార్ట్ అయిపోతుంది, అందుకంటే ముందేజ్లో కూడా స్టార్ట్ అయిపోతుంది. ఎంత స్ట్రెస్ పెరుగుతున్నదంటే వాడు 60 ఏండ్లలో ఏం చేయాలో 13 ఏండ్లలో 15 ఏండ్లలో చేసుకుంటున్నాడు. అది స్ట్రెస్సే కదా. మరి భారం ఎక్కువైతేనే కదా స్ట్రెస్. చెప్పండి, స్ట్రెస్ అంటే ఏందో చెప్పండి చూద్దాం. మాట్లాడండి. మీరు స్ట్రెస్ అంటే ఏదో నువ్వు చెప్తావంటే మమ్మల్ని చెప్పంటా? మీకు తెలిసింది చెప్పండి, నాకు తెలిసింది చెప్తాను. వాట్ ఈస్ స్ట్రెస్? ఒత్తిడి. అది ఏంటి ట్రాన్స్లేషన్ అంతే. అది తెలుగులో పదం ఒత్తిడి అంటే. మరి ఒత్తిడి ఇంకా అంటే ఒత్తటం, అక్కు ప్రెషర్. మళ్ళీ ఎస్, కెపాసిటీ కంటే, సామర్థ్యం కంటే, క్షమత కంటే ఎక్కువ భారం మోయటం, అది ఇది మోయగలిగినంత మాత్రమే భారం మోపండి అని ఎవరంటారంటే మహమ్మద్ ప్రవక్త అంటాడు. అంతే మోపాలి, ఎక్కువ మోపద్దు అంటాడు. అంటే ఏమన్నట్లు, ఎంత మనం చేయగలమో, మన సామర్థ్యం ఉందో అంతే చేయాలి. ఎక్కువ అంతకంటే ఎక్కువ చేస్తే స్ట్రెస్ వస్తుంది, అంతే. స్ట్రెస్ ఇస్ మన శరీరంలో. ఇక చూడు, ఈ చుట్టూ నా దేహం అంతా కూడా, నా దేహం పైన, చర్మం పైన 300 కోట్ల జీవరాశి, వైరస్, సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇదంతా చాలా ఉన్నాయి. మనమంతా శ్వాస పీల్చుకుంటున్నాం కదా. ఇప్పుడు చాలా మంచి ప్రాణాయామాలు చేశాం. ఎడమ నుండి తీసుకున్నాం, కుడి నుండి తీసుకున్నాం. తీసుకుంటుంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి కదా. ఏమి వెళ్ళిపోతున్నాయి? అన్ని సూక్ష్మజీవులు, సూక్ష్మాణువులు పోతున్నాయి. గాలి మనం ఆక్సిజనే పీల్చుకుంటామా? చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం ఏమని, ఆక్సిజన్ పీల్చుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతామని. దీనికి ఆపోజిట్గా చేసేవి వృక్షాలు. అవేమో మన కార్బన్ డైఆక్సైడ్ని అవి తీసుకొని వాటి ఆక్సిజన్ వదులుతాయి అంట. కేవలం ఆక్సిజనే వెళ్తుందా? లేదు. ఆక్సిజన్ మాత్రమే వెళ్తుందా? వెళ్ళదు. గాలి మొత్తం వెళ్తుంది. 70% నైట్రోజన్ వెళ్తుంది, 70 అబో. దాంట్లో కొంత ఆక్సిజన్ ఉంటుంది, 14% 16%. కార్బన్ డైఆక్సైడ్ కొంత ఉంటుంది. జడవాయువులు కూడా పోతున్నాయి లోపలికి, వాటితో పాటు అనేకం పోతున్నాయి. కానీ ఫిల్టరేషన్ అవుతుంది, ఇక్కడ ఊపిరితిత్తుల్లో ఫిల్టరేషన్ అవుతుంది. ఆక్సిజన్ మాత్రమే తీసుకుంటుంది అక్కడ. బ్లడ్, గుండె నుండి బ్లడ్ వస్తుంది కదా, ఆ వచ్చినటువంటి చెడు రక్తం అంతా, కణకణాల నుండి తీసుకొచ్చినటువంటి చెడు రక్తం అంతా గుండె ఫిల్టర్ చేయడాని కోసం ఊపిరితిత్తులోకి పంపిస్తుంది. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా? అక్కడ దాదాపు 2.5 కోట్ల రంధ్రాలు ఉంటాయి, అందులోకి పంపిస్తుంది. అక్కడ ఏముంటుంది? మనం తీసుకునే 60
కేజీలు 100 కేజీలు కలిగినటువంటి శరీరం నుండి 100 గ్రాముల ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అంతే మనం తీసుకునేది, అంతే కదా. అది కొంచెం స్ట్రెస్లో ఉంటే అది కూడా పోదు, కొంచెం యాంగ్జైటీలో ఉంటే అది కూడా పోదు. ఆ దాంతో మళ్ళీ మన శరీరం అంతా పనిచేయాలి. 6 లీటర్ల రక్తం అంతా శరీరం అంతా తిరగాలి ఆ ప్రెషర్తో. బీపీ అన్నాం కదా, ఆ బ్లడ్ ప్రెషర్ ఉండాలని. ఇదిగో అది పనిచేయడం ఆగిపోతుంది. సామర్థ్యం కంటే ఎక్కువ తక్కువ అయినా ఇంబ్యాలెన్స్, ఇంబ్యాలెన్సే రోగం. స్ట్రెస్ కూడా అంతే. ఇవన్నిటినీ కూడా ఈ సూక్ష్మజీవులను పట్టి రోగకారక జీవుల్ని చంపేసేటువంటి ఒక ఇమ్యూన్ వ్యవస్థ మన శరీరంలో ఉంది. ఉందా? అది బలంగా ఉంటే బయట నుండి వచ్చేటువంటి సూక్ష్మజీవుల్ని చంపేస్తుంది, తినేస్తుంది. అది బలహీనం అయిపోయింది అనుకోండి, ఇవన్నీ కూడా మనం తినేస్తాయి. అదే రోగం. ఆ ఇమ్యూన్ వ్యవస్థ వల్ల లాగానే మన శరీరము ఏదైతే కెమికల్, అంతా కెమికల్సే కదా మన శరీరంలో ఉన్నాయేంటి, అన్నీ కెమికల్సే శరీరంలో ఉన్నాయంత కెమికల్సే. లివర్లో 1000 ఎంజైమ్స్ ఉన్నాయి, మెదడులో ఉన్నాయి, ప్రతి కణంలో ఉంటాయి, అనేక రకాలైనటువంటి గ్రంథులు మన శరీరంలో ఉన్నాయి, వాటి నుంచి అనేక రకాలైనటువంటి శ్రావకాలు వస్తున్నాయి. వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్గా ఉంచాలి. అందుకోసం భగవంతుడు మనకి ఒక సిస్టమ్ నుంచాడు, ఉద్దేశించాడు. డైజెషన్కి ఒక సిస్టమ్, రెస్పిరేషన్కి ఒక సిస్టమ్, ఎక్స్క్రెటరీ సిస్టమ్, అట్లా అనేక సిస్టమ్స్ ఉన్నాయి కదా. అట్లాగే ఇమ్యూన్ సిస్టమ్ ఉంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఇలా మనని రోగాలు బయట నుండి వచ్చినటువంటి రోగకారక జీవులు లోపలికి పోకుండా చూస్తాయి. అట్లాగే మన శరీరంలో కొన్ని హార్మోన్స్ ఉన్నాయి, అవి మన యొక్క ఒత్తిడిని తట్టుకునేటట్లు చేస్తాయి, కొన్ని ఒత్తిడిని పెంచేటట్లు చేస్తాయి. ఆ రియాక్షన్స్ మన శరీరం, మన బాడీ చేసేటువంటి ప్రతిక్రియలు, స్పందన రియాక్షన్స్ ఏ విధంగా అయితే బాడీ చేసేటువంటి రియాక్షన్స్ ఎలాంటి, ఏదానికి రియాక్షన్, సిచ్యుయేషన్స్కి, పరిస్థితులకి. బయట ఉండేటువంటి గుడ్ సిచ్యుయేషన్స్ కావచ్చు, హార్మ్ఫుల్ సిచ్యుయేషన్స్ కావచ్చు, ఆ పరిస్థితులకు బాడీ చేసే రియాక్షనే ఒత్తిడి. అది ఉండాలి, ఏది అయినా కూడా ఉండాల్సినంత ఉండాలి. దానివల్ల ఒత్తిడి వలన కూడా పని ఎక్కువగా జరుగుతుంది, ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కదా, దానివల్ల కూడా లాభాలు ఉన్నాయి. కొంత ప్రొడక్టివిటీ బాగా జరుగుతుంది, కానీ ఎంత ఒత్తిడి ఉండాలి, కొంచెం డోసులలో ఉండాలి. కానీ అది లేకపోతే ఛాలెంజింగ్ తీసుకోము, ఏది వర్క్ కూడా ఛాలెంజింగ్గా తీసుకోము. పని జరగాలంటే, మనం యాక్టివ్గా ఉండాలంటే కొంత ఒత్తిడి అవసరం, కానీ అది ఎక్కువైపోయినప్పుడే ప్రాబ్లం. ఏదైనా ఎక్కువైతేనే ప్రాబ్లం. బీపీ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కంపల్సరీ ఉంటుంది, కానీ అది ఎక్కువైనప్పుడే ప్రాబ్లం. ఉండదగిన కంటే, లెవెల్స్ కంటే ఎక్కువగా వస్తాయి. దాన్ని సమత్వం యోగ ఉచ్చతి అంటారు. యోగా వల్ల ఏం జరుగుతుందంటే సమత్వం వస్తుంది. యోగా చేయటం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల మన లోపల ఉన్నటువంటి అనేకమైనటువంటి బయోకెమికల్ చేంజెస్ అన్నీ కూడా సమత్వంలోకి వస్తాయి. అది స్ట్రెస్ గురించి. స్ట్రెస్ నేను చెప్పాను, బయటి పరిస్థితులకు వస్తాయి, ఇంటర్నల్ పరిస్థితులకు కూడా వస్తాయి, లోపల కూడా ఉంటాయి. కేవలం బయటి పరిస్థితులే కాదు, లోపల పరిస్థితులు కూడా స్ట్రెస్కి కారణమవుతుంది. చెప్పండి, బయటి పరిస్థితులు ఏముంటాయి మనకి కామన్గా, ముఖ్యంగా స్ట్రెస్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఒకటి స్ట్రెస్కి డెఫినేషన్ చెప్పమంటే చెప్పాడు ఆయన, పని భారం ఎక్కువైతే. ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో అంతా కూడా అదే, టైం ఇస్తాడు, ఆ టైం లోపల ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమంటాడు. అప్పుడు మన సామర్థ్యంకు తగిందైతే ఓకే, తగినదైతే చాలా స్ట్రెస్కు లోన్ అవుతాం. టైమింగ్స్, మనం తీసుకునే ఫుడ్, ఇవన్నీ కూడా స్ట్రెస్కు కారణమవుతున్నాయి. ఇంకా చెప్పండి, కామన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి. ఒక అనుకోని సంఘటన జరుగుతుంది, స్ట్రెస్ వస్తుంది. తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్,
ఇంట్లో వాళ్ళకి కుటుంబీకులకు ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మనకు స్ట్రెస్ పెరుగుతుంది. ఇంకా మీరు రెస్పాండ్ కాకొచ్చారు, మీకు చాలా తెలుసు, హెల్త్ బాగలేకుంటే ఓకే. ఇంకా హెల్త్ స్ట్రెస్ ఎక్కువైతే వస్తుంది. సంవత్సరం పొడవునా ఖాళీగా ఉండి ఒక రెండు నెలల్లోనే పరీక్షలు పాస్ కావాలి, అది ఫస్ట్ క్లాస్లో రావాలి అనుకున్నప్పుడు అంటే ఏంది అంటే సమయపాలన లేదు, ఆ విధంగా స్ట్రెస్. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే, ఆలోచనలు ఎక్కువ వస్తే కూడా దానికి కారణం అదే, స్ట్రెస్ అవు. ఇంట్లో వాళ్ళకి ప్రమాదాలు జరిగితే, ఎవరైనా చనిపోతే స్ట్రెస్ బాగా వస్తుంది. రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా స్ట్రెస్ వస్తుంది. ఒక సమూహంలో ఉంటారు, అందరూ ఆదరిస్తూ ఉంటారు, లేదా కలిసిమెలిసి ఉంటారు. ఒక జీవన పరిస్థితికి ఆయన అనుకూలం, ఆయన జీవించేటువంటి విధానానికి ఇది పూర్తి రిటైర్మెంట్ అనేటువంటిది కొత్త రకం జీవితం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కూడా రిటైర్ అయిన వాళ్ళు వెంకటరెడ్డి గారు లాగా ఒక మంచి సామాజిక కార్యక్రమాల్లోకి వెళ్తే దాన్ని స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఆయన చేస్తున్నటువంటి పనులు కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా చేయటం అంటే ఈ ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ఎట్లా సరిగ్గా ప్రవహించడానికి ఆటంకం లేకుండా, నిరోధాలు లేకుండా ఏదైతే మనం చేస్తామో అలాగే ఇది ఇలా తీసుకుని ఇలా వదిలి మళ్ళీ తీసుకుని ఇలా వదిలామనుకో, అప్పుడు సమత్వం ఏర్పడుతుంది. రెండిట్లో సమత్వం వేస్తుంది, మంథనం ఏర్పడుతుంది, రెండిట్లో రాపిడి ఏర్పడుతుంది. దానివల్ల మన శరీరానికి వేడి చలువ, ఇది ఈజీగా చెప్తున్నా, పుట్టడంతోటే మనకి పుట్టడం వరకు శ్వాసించడం తెలియదు మనకి. మన శ్వాస కూడా మన తల్లే చేస్తుంది. తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన తర్వాతనే శ్వాసించడం మొదలవుతుంది. ఈ లోకం నుండి వెళ్ళినప్పుడు మాత్రమే శ్వాసించడం ఆగిపోతుంది. ఓకే, ఆ తల్లికి యోగా ప్రక్రియలు ఇవన్నీ తెలిసినా తెలియకపోయినా, గైనకాలజిస్ట్ కాకపోయినా, పుట్టినప్పుడు అంటే బయటకు వచ్చినప్పుడు కాదు, పుట్టడం అంటే బయటకు వచ్చింది మనం రికార్డ్ చేస్తాం, పుట్టడం ఎవరికి తెలియదు. అప్పటి నుండే అంటే తల్లి కణం తండ్రి కణం రెండూ కలిసి జైగోటుగా ఏర్పడినప్పుడు, ఆ జైగోటుగా ఏర్పడినప్పటి నుంచే అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. సైన్స్ స్టూడెంట్కి బాగా తెలుసు ఎంత వేగంగా జరుగుతుంటాయో. దానికి అంతటికీ కూడా మనం తీసుకునేటువంటి ఆక్సిజన్, ప్రాణం చాలా అవసరం. అది ఎంత పరిమాణంలో ఉంటుందో అది ఆ విధంగా ఆ పిండం అనే బ్రహ్మాండం పెరుగుతూ ఉంది కాబట్టి దానికి మీ అందరికీ ఈ విషయంపైన ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాం, ఎందుకు దానిపైన ఎక్కువగా చెప్తున్నామంటే అందరు చెప్పారు ప్రాణాయామం గురించి. మిగిలిన వాళ్ళందరికంటే కూడా ఇప్పుడు బాబా రామ్దేవ్ గారు యోగా ఎందుకు ఇంత తొందరగా ఫాస్ట్గా విశ్వవ్యాపితమయ్యింది అంటే దాంట్లో ఆయనే చెప్తాడు, నా యొక్క గొప్పతనం ఏమీ లేదు, నా గొప్పతనానికి, నా సంపదకి, నా జ్ఞానానికి, నా వైభవానికి, నా కీర్తికి, ప్రతిష్టకి అన్నిటికీ కారణం రెండే రెండు, ఒకటి కపాలభాతి, రెండవది అనులోమ విలోమ. కపాలభాతి అంటే ఇంతకుముందు చేశారు ఇలా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అంటాం కదా, ఈ కేంద్రం అంతా కూడా సరిగ్గా అవుతుంది. చాలా సింపుల్ ప్రాణాయామం సార్, కొంచెం రెండు నిమిషాలు చెప్తాను, కొంచెం ఎక్కువ అవుతుందేమో టైం కొంచెం, ఎందుకంటే వీళ్ళందరికీ ఆ రెండు విషయాలు చెప్పాలని. స్టమక్, శ్వాస తీసుకోవడం బాగా ఇంతకుముందు చెప్పారు, శ్వాస తీసుకోవడం వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఇలా తీసుకుంటున్నాం, దీన్ని భస్త్రిక అంటాం. భస్త్రిక అంటే ఏం లేదు, భస్త్రిక అంటే కమ్మరి తిత్తి. మీరు అడిగారు కదా కమ్మరి తిత్తి,
భస్త్రిక అంటే కమ్మరి తిత్తి. కమ్మరి తిత్తి తెలుసా చాలామందికి తెలియదేమో. కమ్మరివాడు ఈ కొలిమి ఉంటుంది చూసారా, ఊపుతారు ఆ విధంగా పైకి కిందికి ఇట్లా ఆడుతుంది. మనకు రెండు తిత్తులు ఉన్నాయి. ఇలా తీసుకుంటే బాగా ఆక్సిజన్ బ్లడ్కి చేరుతుంది. దానివల్ల బ్లడ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మొత్తం శరీర కణాలకి సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా పంపిస్తుంది. మనం తిన్నటువంటి ఆహారం బాగా డైజెస్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది చెప్పండి? డైజెస్ట్ అయ్యి సంక్లిష్ట పదార్థంగా మారి ఎక్కడికి వెళ్తుంది? స్మాల్ ఇంటెస్టైన్లో అబ్జార్బ్ చేయబడుతుంది. మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ లోపల చిన్న ప్రేవుల్లో అబ్జార్బ్ చేయబడుతుంది. అది కూడా ప్రతి కణానికి చేరుతుంది, మెదడు కణానికి, అన్ని కణాలకు, అన్ని అంగాల్లోకి. ఆ విధంగా చేరినటువంటి కణాలు కణాల్లోకి చేరినటువంటి ఆక్సిజన్ బ్లడ్ ద్వారా ఆ బ్లడ్లో కలిసినటువంటి ఈ అనేక న్యూట్రిషన్స్తో కలిసినటువంటి పదార్థం, ఆహార పదార్థం కలిసి ఒక కణంలో చేరి అదేమవుతుంది చెప్పా కదా, రియాక్షన్స్ అన్నీ కణాలు అన్నీ కూడా కెమికల్ రియాక్షన్స్. ఆ రియాక్షన్స్ జరగడం వల్ల శక్తి పుడుతుంది. దాంట్లో ఇంకేమవుతుంది, కొన్ని నీటి ఆవిరి, నత్రజని సంబంధితమైనటువంటి పదార్థాలు ఏర్పడతాయి, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా మళ్ళీ మనం బయటికి వదులుతున్నాం. తీసుకోవడం, వదలడం, ఇది చిన్నగానే కనబడుతుంది కానీ ఈ రెండిటి మధ్య, శ్వాస నిశ్వాసాల మధ్య ఎంతో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ మరి సక్రమంగా జరగాలంటే మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉన్నదో అది బాగా తీసుకోవాలి. సార్ చెప్పాడు దీర్ఘకాలంగా జీవించాలంటే ఏది తాబేలు మొదలైనటువంటివి అవన్నీ అంత ఎక్కువగా జీవిస్తున్నాయంటే ఏంటి, ప్రశాంతంగా శ్వాసను బాగా ఎక్కువగా తీసుకుంటున్నాయి, నిదానంగా. అంటే అదే కుక్క మీరు చూస్తుంటారు అంటుంది, తీసుకోవడం వదలడం ఎంత స్పీడ్గా చేస్తుంది, కపాల బాతి అట్లాగే ఉంటుంది కానీ ముక్కు ద్వారా సెకండ్కి ఒకసారి ఓకే. ఇలా ఒక సెకండ్కు ఒక స్ట్రోక్, 60 సెకండ్లకు 60 స్ట్రోక్లు, 5 నిమిషాలకి 360 స్ట్రోక్లు, 15 నిమిషాలు చేస్తే ఎంత అవుతుంది చెప్పండి? 15 నిమిషాలకి దాదాపు 1000 స్ట్రోక్లు అవుతాయి, 900 to 1000. అంత చేస్తే సామాన్యుడు చేయాలి. స్వామి అరవిందుని ఈరోజు చాలా మంచి బుక్ ఇచ్చారు నాకు, ఇంటగ్రల్ విజన్ అని. ఈ బుక్లో అరవిందుడు కనబడుతున్నాడు. ఈ అరవిందుడు కూడా ఆయన పెద్ద చదవలే తర్వాత ఆయనకు, ఆయన చేసింది ఏంటంటే ప్రాణాయామం, దట్టు ఇది అనులోమ విలోమ రెండు, స్వామీజీ చెప్పిన రెండు ప్రాణాయామాలు చెప్పి ముగిస్తా. లెఫ్ట్ నుంచి తీసుకోవడం, వదలడం, ఎక్కడ ఆగేది లేదు, తీసుకోవడం ఓకే. చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. ఈరోజు బాడీలో ఉన్నటువంటి పార్ట్స్కి ఎన్ని రకాల వైద్యులు వచ్చారో చాలా రకాల యోగా సెంటర్లు కూడా వెలుస్తున్నాయి ఓకే. అన్నీ చెప్పేది మూల సూత్రం ఒకటే, మన శరీరానికి ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ను ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి, ఆ పద్ధతి ప్రకారం తీసుకునేది ఒక గురువు నుండి నేర్చుకోవాలి, ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి అలా తీసుకోవాలి అని మాత్రమే చెప్తారు. ప్రాణాయామము చాలా ముఖ్యమైనది, మనమందరం కూడా దానికోసం. ఇంకా ఈ ఇంత సమయం 20 నిమిషాలు మాకేమి సరిపోదు యాక్చువల్లీ, మీకు మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు నేర్చుకోవాలనుకుంటే చాలా సింపుల్ మెథడ్స్. యోగా అంటే ఇంతకుముందు ఆసనాలు, పెద్ద పెద్ద ఆసనాలు, అవి కాలు తీసుకొని మెడ మీద వేసుకోవటం, ఇవన్నీ అవసరం లేదండి, అవన్నీ అవసరం లేదు. చాలా సింపుల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, చాలా చిన్న చిన్న ప్రాణాయామాలు చేసి. థైరాయిడ్కు చెప్పాను కదా ఉజ్జాయి, ముక్కు ద్వారా వదులుతాం, ఇలా తీసుకోవాలి. కొంచెం వోకల్ కార్డ్ని చేత్తో ఒత్తకుండా ఈ కండరాలతో ఒత్తి పట్టాలి, ఇలా శబ్దం వచ్చేటట్లు చూడండి, చేయండి ఒకసారి అంటారు బయటికి. చాలామంది చేసేది ఏంటంటే
పైకి తీసుకోవాలి శ్వాసను, ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఒక సీతాకొక చిలుక లాంటి ఒక చిన్న థైరాయిడ్ గ్రంథి ఉంటుంది, దాని కింద పారాథైరాయిడ్. దీని లోపల మనం వైబ్రేషన్స్ చేస్తున్నాం అంతే. కొంతమంది ఇట్లా 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 రాసుకోమంటారు దాని మీద. ఇలా పైనుండి రాయడం వల్ల ఏం కాదు, లోపల నుండి కూడా చేయాలి. ఓకే, రాస్తే రాయండి అట్లా, కానీ లోపల నుండి కూడా ఇలా తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. థైరాయిడ్ వ్యాధి నివారణ కావడానికి తీసుకున్న గాలిని ఎట్లా వదలాలి మరి? కొద్దిసేపు నిలిపి ఉంచి కొద్దిసేపు ఆపాలి. తీసుకొని కొద్దిగా ఆపి ఎడమ రంధ్రం ద్వారా వదలాలి. ఇలా ఇలా చేస్తే రోజు ఉదయం సాయంత్రం 8 నుండి 12 సార్లు చేస్తే చాలు, మీ థైరాయిడ్ క్యూర్ అవుతుంది పర్మనెంట్గా. ఎవరైనా ఉన్నారా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు? వెరీ గుడ్, చాలామంది ఉన్నారు. ఒక ఇద్దరు ఇక్కడ, ఇద్దరంటే సరిపోయింది. అట్లా దేశంలో ఎంతమంది ఉంటారు? తర్వాత ఈ బొటన వేలు కింది భాగంలో, ఈ కింది భాగంలో ఉన్నటువంటి ఉబ్బెత్తుగా ఉన్నటువంటి ప్రాంతం ఉంది కదా, ఈ ప్రాంతము థైరాయిడ్ స్విచ్ అన్నమాట. ఈ స్విచ్ని నొక్కితే ఇక్కడ బల్బు వెలుగుతుంది, ఇలా ఇలా వస్తారు. ఇంతకుముందు సార్ అక్కు ప్రెషర్ అన్నారు కదా, ఈ అక్కు ప్రెషర్. ఓకే, ఇది ఈ ప్రెషర్. ఆ ప్రెషర్ పోవాలంటే ఈ ప్రెషర్ చేయాలి. ఓకే, ఇలా చేయండి, ఈ ఒత్తిడి చేయండి. ఒక 5 మినిట్స్ ఈ థైరాయిడ్ నేను చేయించినాను, నా కొలీగ్స్ పూర్తిగా కంప్లీట్గా క్యూర్ అయిపోయింది. అది హైపో కానీ హైపర్ కానీ ఇలాంటి థైరాయిడ్ అయినా వెళ్ళిపోతుంది. విధంగా చేయండి, నల్ల నువ్వులు కొంచెం తెల్ల రోజు తింటే, నల్ల నువ్వులు కొద్దిగా బెల్లంగా తినేసి నవ్వితే మీకు అసలు థైరాయిడ్ అనే మాట రాదు. లేదా థైరాయిడ్ నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ళు అది కూడా డిప్రెషన్ కారణమవుతుంది. మన శరీరంలో ఎముకలు తినేస్తుంది, ఎముకలు బోరుగా మారుతాయి, అలా కింద కిందపడి ఉంటారు.